YouTube ప్రేక్షకులకి నమస్కారం అండి ఈ వీడియోలో మనము ఫిష్ కట్ హ్యాండ్ మోడల్ ఈజీగా కట్ చేసి కుట్టడం నేర్చుకుందామండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫిష్ కట్ హ్యాండ్స్ చాలా హార్డ్ కుట్టడము అనేసి నేను మీకు ఈజీ మెథడ్ లో చూపిస్తానండి ఇలా క్లాత్ ని తీసుకొని నాలుగు మడతలు వేసుకోవాలి రెండు చేతులకి నాలుగు మడతలు వేసుకోవాలి కానీ ఇప్పుడు నేను ఒక హ్యాండే చూపిస్తాను ఇలా తీసుకోవాలి క్లాత్ని తీసుకున్న తర్వాత ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఒకవేళ రెండు హ్యాండ్స్ కట్ చేయాలి అంటేనే నాలుగు మడతలు వేసుకోవాలి నేను మీకు ఒక హ్యాండే చూపిస్తున్నాను ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి చేయి పొడుగు నేను 6 తీసుకుంటున్నాను ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టుకోవాలి ఇలా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత మనము కుల్తా బ్లౌజ్ ఉంది కదా ఈ కుల్తా బ్లౌజ్కి హ్యాండ్ పెట్టుకోవాలి ఇలా కొలుచుకోవాలండి హ్యాండు చైన్ ఇక్కడి నుంచి కొలవకూడదు ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి పొడవు పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు మార్కింగ్ చేసుకుందాము ఖర్చు 1.5 1 ఇంచు పెట్టేసుకోవచ్చు ఆరు వచ్చింది కదండి ఇక్కడ ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా 6 ఇంచులు ఉంటుందండి ఇక్కడ ఏం చేయాలంటే 1.5 మార్కింగ్ చేసుకొని ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాము అందులో సగం తీసుకోవాలి చంక డౌన్ కోసం 3 ఇంచులు వస్తుంది చంక డౌన్ ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ మామూలుగా ఇలా షేప్ గీసుకుంటామో అలా షేప్ గీసుకోవాలండి ఇలా షేప్ గీసుకోవాలి కట్ చేసుకుందాము ఇక్కడ ఖర్చు మార్కింగ్ పెట్టుకుందాము ఇక్కడ మనము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాము ఫస్ట్ మనం ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నాం కదండి మళ్ళీ 2 ఇంచులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం 6 ఇంచులు పెట్టుకున్నాము ఈ రెండో గీత దగ్గర 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇక్కడే 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి మార్కింగ్
ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాక సెంటర్ పాయింట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా హ్యాండ్ రెడీ అయిపోయిందండి. పైపింగ్ కోసం ఈ క్లాత్ తీసుకుంటున్నాము. క్రాస్ పీస్ తీసుకోవాలండి పైపింగ్కి. ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి. హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్టా ఏటో సీదా ఏటో ఇంటి కొట్టుకోవాలి మనము. ఇలా ఇంటి కొట్టుకోవాలి. ఈ పై భాగం నుంచి ఇలా పైపింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ క్లాత్ని, పైపింగ్ క్లాత్ని మనము వన్ సైడ్ మలిచి కుట్టుకోవాలి. అని పైపింగ్ చేసుకోవాలండి. పాదం మందం చేసుకోవాలి పైపింగ్. ఇలా చేసుకొని ఇక్కడ కొంచెం క్రాస్ ఎక్కువగా ఉంది కదండి, ఇక్కడ మనము రౌండ్ దగ్గర కొంచెం కచ్చులు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా పైపింగ్ చేసుకుందాము. ఇలా పైపింగ్ చేసుకోవాలండి. ఈ పీస్ని కూడా పైపింగ్ చేసుకోవాలి. ఇలా టూ పీసెస్ పైపింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా రెండించులకి, ఇది ఇటు సైడు పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఒక హ్యాండ్కి ఏమో ఇటు సైడ్ పెట్టుకోవాలండి, మరొక హ్యాండ్కి ఏమో ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలండి. ఫిష్ కట్ హ్యాండ్ చాలా ఈజీ అండి కుట్టడము. ఒకవేళ వేసుకునే వాళ్ళు ఇలా ఓపెన్గా ఉండాలి అనుకుంటే ఇలా ఓపెన్గా ఉంచుకోవచ్చండి, లేకపోతే ఇలా కుట్టు వేసుకున్నా నీట్గా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇలా కుట్టు వేయడం వల్ల ఈ క్లాత్ అన్నది లెగకుండా ఉంటుందండి, నీట్గా కనపడుతుంది. ఒకవేళ ఇది మనం కుట్టు వేసుకోకపోయినా కానీ అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అండి, అది వేసుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా
ఓకే అండి, ఫిష్ కట్ హ్యాండ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు మీ కామెంట్స్ని తెలియచేయండి.